చెప్పాను బట్ ఇప్పుడు యూజింగ్ ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను. టెక్నిక్స్ అనేది మీకు కొన్ని టెక్నిక్స్ ఈరోజు చెప్తాను, మిగతా టెక్నిక్స్ రేపు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాబిఫైలో మనకు టూ టైప్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి, ఒకటి ఇమేజ్ బైండింగ్, రెండు వీడియో బైండింగ్. ఇమేజ్కి ఎట్లా బైండ్ చేయాలి, వీడియోకి ఎట్లా బైండ్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ వన్ అటాక్, ఒక ఇమేజ్కి బైండింగ్ ఎలా చేసాం నిన్న చూసాం, ఇప్పుడు వీడియోకి బైండింగ్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. దీంట్లో కొన్ని ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఉంటాయి, అవి కూడా మనం చూసుకోవాలి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు గ్రాబిఫై అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు ఓపెన్ చేసుకోండి, grabify.com అని టైప్ చేసుకోండి. గ్రాబిఫై లింక్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అందరూ. గ్రాబిఫై లింక్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కొన్ని అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది చెప్తాను నేను. ఇప్పుడు మీకు అడ్వాంటేజ్ గురించి చెప్తాను, డిసడ్వాంటేజ్ గురించి చెప్తాను. మనం డిసడ్వాంటేజ్ ఏంది అంటే, ఇప్పుడు మనం దీంట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఫేక్ మెయిల్స్ యూజ్ చేసి మనం రిజిస్టర్ అవ్వడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది మనకు. బట్ మన క్రెడెన్షియల్ మనం మెయిల్ ఐడిస్ ఇవ్వకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఫేక్ మెయిల్స్ వాడాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఫేక్ మెయిల్స్ వాడడానికి మనకు టెంప్ మెయిల్స్ ఉంటాయి, టెంపరవరీ మెయిల్స్ అని అంటారు. అవే సబ్జెక్టు మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు టెంపరవరీ మెయిల్స్ మన దాంట్లోనే ఉన్నాయి. టెంపరవరీ మెయిల్స్ ఎక్కడ ఉన్నాయి మనకు, కిందకి వెళ్తే టెంపరవరీ మెయిల్స్ చాలా ఉంటాయి మనకు. టెంపరవరీగా మనకు 10 మినిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం దీని నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా, మన అకౌంట్ నుంచి మనకున్న మెయిల్ ఐడి నుంచి చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏందో మీరు చూసుకోండి ఒకసారి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలియదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ పర్సన్ క్లిక్ చేస్తే నీకు నోటిఫికేషన్ వస్తుంది, మెయిల్ ఐడికి నోటిఫికేషన్ వస్తుంది. ఇమ్మీడియట్గా నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు మెయిల్స్. మనం ఇక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడు మన మెయిల్ ఐడి ఇచ్చినారనుకోండి, మనం లింక్స్ పంపించిన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఫోన్లో అన్నీ చెక్ చేసుకోవచ్చు. అలా కాదు నేను ఫేక్ అకౌంట్ వాడతాను అంటే, మరి ఫేక్ అకౌంట్ వాడడం వల్ల ఏం జరుగుతుంది, ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేది 10 మినిట్సే ఉండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీకు ఫేక్ అకౌంట్ వాడడం వల్ల యూజ్ ఉండదు అనమాట. కాబట్టి దీనికి యూజ్ చేయాలి అనుకుంటే, మీరు ఫేక్ అకౌంట్ వాడాలి అనుకుంటే టెంపరవరీ మెయిల్స్ వాడమని చెప్తాను నేను. బట్ మీరు టెంపరవరీ మెయిల్స్ వాడడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు నోటిఫికేషన్ రాదు అనమాట. ఆ పర్సన్ క్లిక్ చేసిన ఆడని నువ్వు ఎలా తెలుసుకుంటావు, నీ దగ్గర ఒకవేళ మొబైల్లో మెయిల్ ఐడి ఉంది అనుకోండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇక్కడ నుంచి లింక్ పంపిస్తుంటారు చాలామంది, ఆ లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది తొందరగా. అది కొంచెం చూసుకోవాలి, మనం చేసే తప్పులు కొన్ని ఉంటాయి, వాటిని అన్నీ చూసుకోవాలి మనం. ఫస్ట్ వన్ వచ్చేసి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టూల్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. మనం ఐపీని లుకప్ చేయొచ్చు, URL ఎక్స్టెండర్ చూసుకోవచ్చు, తర్వాత VPN కనెక్టివిటీ గురించి ఇవన్నీ చూసుకోవచ్చు. మనకు ఇవన్నీ తర్వాత మనం చూద్దాం టూల్స్ గురించి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా అవ్వాలో చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోండి అందరూ. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకున్న పాస్వర్డ్, యూజర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేసి మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేద్దాం. మనం గ్రాబిఫై ఐపీ అని ఏదో ఒకటి క్రియేట్ చేసినాము, పాస్వర్డ్ కూడా అదే పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీకు అకౌంట్ క్రియేట్ చేయడానికి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మెయిల్ ఐడీస్ కన్ఫర్మ్గా 2 సార్లు అడుగుతుంది. ఇప్పుడు మనం టెంప్ మెయిల్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెయిల్ ఐడి వస్తుంది, ఈ మెయిల్ ఐడిని కాపీ చేస్తున్నాం. ఇప్పుడు మనం కాపీ మెయిల్ ఐడి, నెక్స్ట్ మెయిల్ ఐడికి పేస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మనం యాక్సెప్ట్ అని అడుగుతుంది, యాక్సెప్ట్ చేసేసి మీరు రిజిస్టర్ అయిపోండి అంతే. ఇక్కడ రిజిస్టర్ ఫామ్ని ఫిల్అప్ చేసి
ఫస్ట్ ఏదో ఒక నేమ్ తో మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలో పెట్టుకోండి. సేమ్ రిపీట్ అగైన్, మీరు జెన్యున్ మెయిల్ తో పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న మెయిల్స్ ఏదైతే మాకు నోటిఫికేషన్ రావాలి పర్సన్ గురించి తెలుసు మాకు ఇమిడియట్లీ గా అనుకుంటే, ఫస్ట్ మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు సంబంధించిన మెయిల్ ఐడిస్ ఇచ్చుకోండి. తర్వాత ఇప్పుడు రిజిస్టర్ ఫామ్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే రిజిస్టర్ కొట్టేసేయండి. నేను ఎట్లా పెట్టినానో అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మనకు టెంప్ మెయిల్స్లోకి వెళ్ళండి. టెంప్ మెయిల్స్లోకి వెళ్తే ఒక లింక్ జనరేట్ అయి ఉంటుంది మనకు. ఇప్పుడు టెంప్ మెయిల్స్లోకి వస్తే మనకు గ్రాబిఫై నుంచి ఒక లింక్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక లింక్ అనేది గ్రాబిఫై కంపెనీ నుంచి మనకు ఒక లింక్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాబిఫై నుంచి ఒక లింక్ వచ్చింది ఇక్కడ కింద మనకు. ఈ లింక్ ఒకసారి ఓపెన్ విత్ నివిటీ యాప్ పైన క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. మనకు వెరిఫికేషన్ చేయాలి అనమాట, గ్రాబిఫైని వెరిఫికేషన్ చేసేసి ఇప్పుడు మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో ఇంతకుముందు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోతాం అనమాట. మనం ఇంతకుముందు ఏదైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకున్నారో అది ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏది ఇచ్చానో నాకే గుర్తులేదు, ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి. గ్రాబిఫై అండర్ స్కోర్ ఐపీ ఇదే కదా పెట్టింది. సరే నెక్స్ట్ వన్ మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ అయిపోండి. ఇప్పుడు మనకు పాస్వర్డ్ తప్పని అంటుంది. సరే లాగిన్. పాస్వర్డ్ ఏమి ఇచ్చాము? సరే మనకు పాస్వర్డ్ సేమ్ గ్రాబిఫై అండర్ స్కోర్ ఐపి అదే ఇచ్చా. సార్ లేకుండా మళ్ళొకసారి చేయండి. లేదు లేదు, నేను ఆల్రెడీ నాకు చాలా అకౌంట్లు ఉన్నాయి, మీరు చేసుకున్నారు కదా, ఓకే కదా, ఇంకా మీకు అర్థమైంది కదా ప్రాసెస్ వదిలేసేయండి. ఇంకా నేను వస్తా కానీ నేను లాగిన్ అయిపోతా డైరెక్ట్. ఓకే నేను లాగిన్ అయిపోతాను. లేదు సార్ మీరు చూసుకోండి, మీకు అర్థమైంది కదా స్టెప్పు ఎట్లా. నేను లాగిన్ అయిపోయా, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, మీకు చూపించడం కోసమే అట్లా పెట్టినాను. సరే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి మీకు మై ప్రొఫైల్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే మీ ప్రొఫైల్ వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ మొత్తం ఉంటుంది. మీరు ఒకవేళ ఓల్డ్ పాస్వర్డ్ చేంజ్ చేసి న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాలా లేదా ఇంకేమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు మీరు. అలాగే మీకు ఏమైనా టైం లైన్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మీ టైం లైన్ ప్రకారం పెట్టుకోండి మీకు ఇష్టం అంటే. మనకు ఇక్కడ మనకు సంబంధించిన లింక్స్, మై లింక్స్ అని క్లిక్ చేసుకోండి. మీరు మై లింక్స్ పైన క్లిక్ చేసుకుంటే మనం ఎన్ని లింక్స్ క్రియేట్ చేసామో అన్ని లింక్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు అన్ని డిలీట్ చేస్తాం, ఒక లింక్ ఓపెన్ చేద్దాం. మీరు జెన్యున్ పాస్వర్డ్ జెన్యున్ గా పెట్టుకుంటే మీకు డైరెక్ట్ గా మీ మొబైల్లోనే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, దీనిపైన క్లిక్ చేస్తే ఈ లింక్ ఎంతమంది క్లిక్ చేశారో అంతమంది డేటా మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది క్లిక్ చేసినారు. మనకి ఎక్కడ వెళ్ళవు మన లింక్లో, అంటే మనం లాగిన్ అయిన తర్వాత లాగిన్ కాకుండా కొంతమంది అట్లా డైరెక్ట్గా లింక్ తీసి వాళ్ళకి పంపించి అది పంచాయతీ పెట్టుకోకండి, అది చేయకూడదు. ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ చెప్తాను నేను మీకు, అది పాటిస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని డిలీట్ చేసేద్దాం, మన లింక్స్ ఎన్ని ఉన్నాయో డిలీట్ చేసేస్తున్నాను నేను. కొత్త లింక్ని ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం మనం. మీకు ఏమి ఉండవు, నాకు ఒకటే ఉంటాయి ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను కాబట్టి. డిలీట్ నెక్స్ట్ వన్ మనం డైరెక్ట్గా హో. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది, మిగతా అవన్నీ అయిపోయినాయి కదా, ఇంక ఇవన్నీ క్లియర్ హోమ్ పేజ్కి వచ్చేసాయండి. డైరెక్ట్గా హోమ్ పేజ్, ఇప్పుడు హోమ్ పేజ్లో మనం మై ప్రొఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి ఓకే, ఇంకా ఓకే కదా. నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు ఇక్కడ టూల్స్ ఉన్నాయి మనకు. గ్రాబిఫై ఐపీ లుక్అప్ అని ఒక టూల్ ఉంది, ఇది అనమాట. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమేజ్. మనకు ఇమేజ్ సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ అన్ని టూల్స్ ఉన్నాయి.
ఇమేజ్ సంబంధించింది. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వన్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొన్ని లింక్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లింక్స్ ఎలా సెట్ చేయాలో చెప్తాను. మనం ఎవరికైనా ఎలా పంపించాలి, ఆ పర్సన్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఫస్ట్. మనం సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అనుకోండి, చెప్తున్నా. సోషల్ మీడియా అకౌంట్స్లో మనం చూసింటాం ఒక పర్సన్, ఇప్పుడు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో చూస్తాం. ట్రిక్స్ అండ్ ట్రిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం ఎఫ్బి పైన ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్ గురించి మనకు తెలిసింది, ఆ నెంబర్ ఉంది మన దగ్గర, వాడు వాట్సాప్ వాడుతున్నాడు అనుకోండి. ఆ వాట్సాప్ వాడుతున్నప్పుడు ఆ పర్సన్ కొంచెం ఏముంది, ఆ పర్సన్కి ఏమైతే ఇష్టం, ఎవరైతే ఇష్టం ఉంటారో అలాంటి పర్సన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి, లేదా కొంతమంది వాళ్ళకు ఇంట్రెస్ట్ బట్టి మనం సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం. అలాంటి అప్పుడు మనం యూట్యూబ్ నుంచి ఒక వీడియో అనేది తీసుకుంటాం. అసలు అంటే వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే మనకు వీడియో ఇంపార్టెంట్. మనకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వీడియోకి బైండ్ చేసుకోవడమే. ఇప్పుడు మనకు ఈ పర్సన్ సంబంధించిన వీడియోని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి పైన, తర్వాత గ్రాబిఫైలో మీరు పేస్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ యూఆర్ఎల్ అని వస్తుంది, క్రియేట్ చేయాలి. కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి క్రియేట్ యూఆర్ఎల్. నేను క్లాస్ వీడియో రికార్డ్ పెట్టాను, మీరు క్లాస్ విని నేర్చుకోవాలి, అది మాత్రం నేను చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, మన దగ్గర ఈమెయిల్ ఉంది అంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒకటి. నెక్స్ట్ మనం దీని గురించి, ఈ రెండు ఎప్పుడు ఆన్లో ఉండాలి. ఈ రెండు ఆన్లో ఉంటే మీకు ఈమెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎవరైతే క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన డేటా మొత్తం వస్తుంది. ఇప్పుడు మీ మెయిల్ ఐడి ఇచ్చుకుంటే, మీరు జెన్యున్ మెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ లింక్ని ఒక వ్యక్తికి ఫార్వర్డ్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు గ్రాబిఫై అంటే తెలుసు, గ్రాబిఫై నుంచి పంపిస్తే ఏం జరుగుతుంది అన్నది మనకు ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పంపించేటప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక వీడియోని మనం అప్లోడ్ చేస్తున్నాము అనుకోండి. ఎగ్జాంపుల్గా మనం వాట్సాప్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇదే వీడియోనే ఫస్ట్ వన్ ఏం చేస్తాం మనం, దీంట్లో ఏదో ఒక అప్లోడ్ చేసినాము ఈ వీడియో అంటే. ఇట్లా లింక్ పెట్టకండి ఎవరికి కూడా, ఇలాంటి లింక్ పెట్టకూడదు. ఇప్పుడు అదే లింక్ మళ్ళీ పెడతా చూడండి, నేను కొంచెం వెయిట్ చేయండి, క్లిక్ చేసినామా. ఇట్లాంటి లింక్ పెట్టాలి. సరే ఇప్పుడు ఇట్లాంటి లింక్ వచ్చేంత వరకు మేము ఏం చేయాలంటే వెయిట్ చేయాలి, మీరు వెయిట్ చేసుకోవాలి. అది తెలియకుండా డైరెక్ట్గా లింక్ పెట్టకూడదు. ఇంకా వేరే వేరే మెథడ్స్ ఉంటాయి. ఈరోజు సింపుల్గా ఒక మెథడ్, ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటున్నాం యూఆర్ఎల్. కాపీ చేసిన తర్వాత సేమ్ మెథడ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ మూమెంట్ మనకు ఎంత టైం తీసుకుంటుంది, అది ఎంత టైం తీసుకున్నా ఓకే, తీసుకున్నంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ విధంగా రాగానే అప్పుడు అందరికీ పోస్ట్ చేయొచ్చు. మనం ఎవరికి పోస్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు పోస్ట్ చేయాలి. డైరెక్ట్గా లింకులు పంపించారంటే వాళ్ళు క్లిక్ చేయడం మనకు. ఒకటికి రెండుసార్లు మీ పైన మీరు చేసుకోవాలా. ఇప్పుడు అక్కడ రాలేదు లింకు, ఇంకొకటి తీసుకోండి. ఒకటికి రెండు మూడు సార్లు మీరు లింక్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి, లేదా ఇంకొక గిటాబ్లో బిట్లీలోకి, లేకపోతే ఇంకా షార్ట్నర్ చాలా ఉన్నాయి కదా, వాటిలోకి మీరు మార్చుకోండి. ఫస్ట్ మనం చేసేటప్పుడు ఓపిక ఎక్కువ ఉండాలి మనకు, కొంచెం ఓపిక ఉంటేనే వస్తుంది. సరే దీంట్లో రాలేదు అనుకుంటే ఒకదానికి రాలేకపోతే ఇంకొక దాంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మన గ్రూప్లో ఏదో ఒక వెబ్సైట్ లింక్లో మనం పంపిద్దాం. కన్ఫామ్గా మనకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి, వస్తుంది. ఒక్కొక్కసారి అట్లా నెట్ మనకు లింక్ ప్రాబ్లం ఉంటుంది అనమాట, ట్రై చేయండి. ఈ లింక్ పనిచేయలేదు అనుకుంటే ఈ లింక్ని తీసేసి ఇంకొక లింక్ పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఇది ఇంపార్టెంట్, దీని గురించి మనం ఇంకా ఆటోమేటిక్గా తెలుసుకున్నాం కాబట్టి, మనం దీన్ని ఒకవేళ వర్కౌట్ కాదు అనుకుంటే లింక్ని కాపీ చేసుకుని బిట్లీ వెబ్సైట్ వాడండి. మనకి బిట్లీగానే ఉంటాయి. ఇక్కడ మనకి షార్ట్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇప్పుడు షార్ట్ యూఆర్ఎల్ తీసి మనం ట్రై చేయాలి. ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్లో బిట్లీ కానీ గ్రాబిఫై కానీ తెలుసు ఆ పర్సన్ క్లిక్ చేయడు, కొంతమంది తెలిసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం షార్ట్నర్ చేసేస్తే దీంట్లోకి వచ్చేస్తుంది. కాపీ చేసేసి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రాక్టీస్ మన పైన ఎక్కువసార్లు చేయాలి. ప్రాక్టీస్ మన పైన ఎక్కువసార్లు చేసుకోవాలి. మనం వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. మనం
అట్లయితేనే మనకు ఈజీగా సక్సెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీనిపైన క్లిక్ చేస్తే సేమ్ అలాగే వస్తుంది. కాబట్టి ఈరోజు టెక్నిక్స్ మాత్రం చూడండి, రేపు మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు బిట్లీలోకి ఎట్లా మార్చాము చూసాము. బిట్లీ కాకుండా ఇంకా షార్ట్నర్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ షార్ట్నర్స్ ఏంటి అంటే కిందకి వెళ్తే షార్ట్ యువర్ఎల్స్ అని ఉంటాయి. బిట్లీ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైతే ఉందో కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని సపోర్ట్ చేయకపోవచ్చు. అన్ని ట్రై చేయండి, అన్నిటిలో వర్కౌట్ చేయాలి. చెప్పేది బాగా అర్థం చేసుకోండి, ఓపిక ఎక్కువ ఉండాలి, రాలేదు అని వదిలేయకూడదు, ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఎక్కడ కాపీ చేసాము, ఫస్ట్ అక్కడ నుంచే కాపీ చేసుకున్నాం, బిట్లీ నుంచి కాపీ చేస్తున్నాం, మళ్ళీ బిట్లీ నుంచి దీనికి షార్ట్నర్కి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ రెండు మొత్తం మూడు వేసినాం, మొత్తం త్రీ వేసి ఇక్కడ మనకు యువర్ఎల్ డొమైన్ దీనికి పనిచేయదు అంటున్నాడు. ఈ సైట్కి మెర్జ్ అవ్వదు అనమాట. సరే అలాంటప్పుడు డైరెక్ట్ యువర్ఎల్ కాపీ చేసుకోండి, కాపీ చేసేసి ట్రై చేయండి. అందుకోసం చాలా ఇప్పుడు దీనికి సెట్ అవుతుంది, మనకు సెట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనకు బిట్లీ నుంచి దాని నుంచి రాకపోతే డైరెక్ట్గా సింగిల్ లింక్ తీసుకోండి. సింగిల్ లింక్ తీసుకొని మనకు ఒకరికి రెండు సార్లు ఇప్పుడు చెక్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఇంకొక వెబ్సైట్ నుంచి లింక్ని జనరేట్ చేసినాం. ఇది తెలీదు చాలా మందికి. ఇప్పుడు ఈ లింక్ నుంచి మనం పంపిస్తున్నాం అన్నది చాలా పర్సన్స్కి తెలీదు. మనం ఏదైనా లింక్ పెడుతున్నామంటే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎట్లా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు మనం పంపించాలి అనుకుంటున్నాం అనుకోండి. ఒకటి మనం ఏదైనా క్రియేట్ చేసిన బ్యానర్ అట్లాంటిది క్రియేట్ చేస్తాం మనం ఎవరికైనా పంపించడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తుంటాం మనం. గ్రూప్లో జాయిన్ అవ్వమన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇట్లా కొంచెం ఇన్ఫర్మేషన్ని మొత్తం ఫిల్అప్ చేసేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం పెడుతుంటాం. బట్ మనం ఇక్కడ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ అంతా క్లియర్గా రాసేసి నెక్స్ట్ మన దగ్గర ఉన్న లింక్ని కాపీ చేసేసి, సరే ఒక టెక్నిక్ చెప్తున్నా, ఇక్కడ మనం పేస్ట్ చేసేసినాం అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఒక యువర్ఎల్ అనేది క్రియేట్ చేసాం మనం. మనం దీనిపైన ఉన్న మ్యాటర్ మొత్తం ఇలాగే ఉంటాయి మనకు. ఫేక్ మెయిల్స్ ఫేక్ పంపించే వాళ్ళంతా ఇలాగే పంపిస్తుంటారు. ఎగ్జాంపుల్గా మనం దీన్ని చూడగానే ఏమనిపిస్తుంది, సరే ఈ కంప్యూటర్ కోర్స్ ఉంది ఏదో ఉంది అని ఫోటో పైన క్లిక్ చేస్తాం. మన ఫోటో ఏమి ఓపెన్ కాదు, ఇక్కడ లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేయగానే మన యువర్ఎల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడ మనకు వస్తుంది. ఇంకా టెక్నిక్స్ అనేది మనం ట్రై చేద్దాం రేపు. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, అక్కడ కోర్సు రాదు ఏం రాదు, జస్ట్ డైరెక్ట్గా మనకు గ్రాబిఫై లింక్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా గ్రాబిఫై లింక్కి మనం ఏదైతే కోర్సు అనుకున్నామో సినిమాకి వెళ్ళిపోతుంది ఇక్కడ. బట్ ఇదొక టెక్నిక్ అనమాట. టెక్నిక్స్ అవమని టెక్నిక్స్ సోషల్ మీడియా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని టెక్నిక్స్ వాడాలి మనం. లింక్ని జనరేట్ చేసాము అంటే లింక్ ఎట్లా పంపించాలి, ఏ విధంగా పంపించాలి ఆ పర్సన్కి మనం అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం లింక్స్ ఎన్ని విధాలుగా పంపించాలో చెప్పాను. వీడియో రాలేదని వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పాను. మీకు ఇదొక టాస్క్, ఒకసారి చూసుకోండి, మీకు వీడియో వచ్చేంత వరకు చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసాం కాబట్టి గ్రాబిఫైలోకి వచ్చేసి చెక్ చేస్తున్నాం మనం. సరే గ్రాబిఫైలో వచ్చిన తర్వాత మనకు ఈ లింక్ని ఎంతమంది క్లిక్ చేసినారో ఆ లింక్స్ అన్నీ మనకు వస్తాయి. లింక్ మొత్తం వచ్చింది. సరే వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనకు ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లింక్కి నేమ్ పెట్టుకోవాలి. మనం సరే ఎవరు రాసుకోకండి అట్లా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లింక్ ఏదైనా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మై లింక్స్ పైన క్లిక్ చేసుకోండి. మనం ఫర్దర్గా ఒక లింక్ ఉంటుంది, ఇంకొక లింక్ ఏదైనా యాడ్ అయిందా లేదా చూసుకోవచ్చు. మనకు లింక్స్ అనేది వస్తాయి అన్నమాట. మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన యువర్ఎల్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి, సారీ మన ఐపిఎస్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఒక్క నిమిషం క్లియర్. మనకి ఈ విధంగా ఒక ఐపి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఐపి వచ్చిన తర్వాత మనం ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, మనకు టైమింగ్ ఏంది, ఏ టైంకి మనకు ఐపి వచ్చింది అనేది చెప్తాను.
చాలా ఇంపార్టెంట్ మనకు. ఒకసారి మనం రీఫ్రెష్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఏ టైంకి వచ్చింది కూడా మనం చెక్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు ఏదైనా ఒక ఐపీ వచ్చింది అనుకుంటే టైం స్టాంప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా మనకు ఐపీ అడ్రస్ వచ్చింది అనుకుంటే ఐపీ అడ్రస్కి మనం డైరెక్ట్గా ఎవరికి పంపించాలో వాళ్ళకి మనం పంపిస్తాం. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఐపీ రాగానే మనం టైం స్టాంప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ టైం అనేది ఒక 550 అట్లా బ్యాక్ ఉంటుంది. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తాం, ముందు వెనక ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఐపీ అడ్రస్ని తీసుకొని ఐపీ అడ్రస్ డీటెయిల్స్ని చెక్ చేయడానికి మనకు చాలా వెబ్సైట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న ఐపీ అడ్రస్ని చెక్ చేయడానికి మినిమం మన దగ్గర షార్ట్నర్స్ యూజ్ చేసినాము, తర్వాత 10 ml యూజ్ చేసినాము, నెక్స్ట్ మనం ఇంకా నిన్న URL ట్రాకర్ కూడా యూజ్ చేసినాం. మనం URL వేర్గోస్ అనేది యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు ఉన్న ఐపీ అడ్రస్కి మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఐపీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని లింక్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ వన్ ఐపీ లొకేషన్ని ఫైండ్అవుట్ చేయడానికి మనకి ఇక్కడ URL ట్రాకర్ యూజ్ చేసాము, ఎన్ని URLs మనం క్రియేట్ చేసాము ఆ లింక్ మొత్తాన్ని మనకి ఇక్కడ వేర్గోస్లో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐపీ లొకేషన్, మన దగ్గర ఒక ఐపీ అడ్రస్ ఉంది అంటే లొకేషన్ చెక్ చేసుకోవడానికి చాలా టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు నేర్చుకుంటే రేపు పొద్దున్న ఏ ఐపీనైనా సరే లొకేషన్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రేపు మనం డొమైన్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే డొమైన్ ఐపీ ఏదైనా చెక్ చేస్తాం. డొమైన్ మాత్రమే తెలుస్తుంది మనకు అందరికీ, URL అనేది ఒక డొమైన్, డొమైన్ నేమ్ని మళ్ళీ ఐపీలోకి చెక్ చే కన్వర్ట్ చేసి ఐపీ ఎవరిది అన్నది చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనం. అప్పుడు ఐపీ ద్వారానే మనం లొకేషన్ని ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ నుంచి ఇది మానిటరింగ్ అయిందనేది తెలుసుకోగలుగుతాం మనం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు ఐపీ గురించి తెలుసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్గా పైన ఉన్న ఒక టూ ఒక సైట్ని యూజ్ చేసినాం అనుకోండి, మనం వెబ్సైట్ని జస్ట్ మనకి ఇక్కడ URLs షాప్ URLs అంతా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఫేస్బుక్ అంతా తీసేసేస్తాం. నెక్స్ట్ వన్ ఎంటర్. ఇప్పుడు మీకు ఒక ఏ URL అయితే మనకు వచ్చిందో దాన్ని కాపీ చేసుకుంటాం మనం, అంటే నాదే వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు URL వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ దీనికి సంబంధించిన URLని ఫైండ్అవుట్ చేసేసి మనకు ఫస్ట్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఎందుకు పనిచేస్తుంది అంటే మనకు టైం స్టాంప్ తీసుకోవడం పనిచేస్తుంది. ఫస్ట్ మనం నోట్ ప్యాడ్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐపీని ఫస్ట్ మన దగ్గర ఉన్న ఐపీ అడ్రస్ నోట్ చేసుకుందాం అనుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఐపీ అడ్రస్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం, మనకి ఏ టైంకి తీసుకున్నాము, మనకి ఇప్పుడు ఈ టైంకి వచ్చింది ఇది అనుకుంటే ఆ టైం ఎంత అయింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దీన్నే టైం స్టాంప్ అంటారు. నెక్స్ట్ వన్ టైమింగ్ అనమాట, మనకి ఏ టైంకి వచ్చింది అన్నది టైం స్టాంప్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఆపరేటర్, అంటే మనకి ఎవరిచ్చారు ఇది అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఐపీ వచ్చిన తర్వాత ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ కంట్రీ ఇవన్నీ మనం చూసుకుంటాం. ఎలాగో మన ఇండియాలోనే ఐపీ అడ్రస్ ఉంది అంటే మనం అప్పుడు స్టేట్ చూసుకోవాల్సిన అవసరం లేదు, కంట్రీ మాత్రం చూసుకోవాలి కదా. నెక్స్ట్ వన్ కంట్రీ, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఐపీ అడ్రస్ ట్రాప్ చేయాలి, ఎవరికి పంపించాలి దానికంటే ముందే ఐపీ అడ్రస్ టైం స్టాంప్ రెండు పెట్టుకొని ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించచ్చు. ఇండియాలో అయితే ఇండియాలో వాళ్ళకి పంపించండి, వేరే కంట్రీ వాళ్ళైతే వేరే కంట్రీ వాళ్ళకి పంపించచ్చు మనం. ఈ విధంగా మనం ఐపీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా మిగతా వెబ్సైట్లు కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి కదా, మనం ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇవి ప్రతిదీ కూడా ఐపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకు చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని మనకు చూపించడం అయితే జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్లు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ ఉన్న వెబ్సైట్లో ఏ వెబ్సైట్ యూజ్ చేసినా కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీటి గురించి మనం చెక్ చేసుకోవాలన్నమాట. వీటి గురించి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసినాము, ఒక ఐపీని ఏ విధంగా ట్రాప్ చేయాలో చూసాము, వీడియోకి బైండ్ చేసి మనం పంపించచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మనకేముంది అంటే దీంట్లోనే నెక్స్ట్ ఆప్షన్ మనకు గ్రాబిఫైలోనే వీడియో అయిపోయింది, ఇమేజ్ బైండింగ్ కూడా ఉంది. నెక్స్ట్ మీరు ఇమేజ్కి కూడా బైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమేజ్కి బైండ్ చేయాలి అనుకుంటే మనం
ఇది క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇమేజ్ బైండింగ్ చేసుకుంటే హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్లో మనం ఒక ఇమేజ్కి బైండ్ చేసుకోవాలి అనుకుంటే మన ఇమేజెస్ని ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఇమేజెస్ ఓపెన్ చేసుకొని దాంట్లో మనకు నచ్చిన ఇమేజెస్ని ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ ఇమేజెస్ మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఆ పర్సన్కి ఇమేజ్ ఓపెన్ అవ్వాలి, నేను ఒక మంచి ఇమేజ్ పంపించాను, ఒకసారి లింక్ ఓపెన్ చేసుకో ఏమైనా అని మనం ఏదైనా పెడితే ఆ పర్సన్కి ఓపెన్ అవ్వడానికి కాపీ లింక్ అడ్రస్ ఉంటుంది మనకు. కాపీ లింక్ అడ్రస్, ఇది ఒక్కోసారి చాలా లెంతీగా ఉంటుంది, అలాంటప్పుడు తీసుకోదు. లెంత్ ఎక్కువ ఉంటే కూడా తీసుకోదు. ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అనుకోండి, మనకు లెంత్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకోదు, అలాంటప్పుడు ఇంకొక ఫోటో తీసుకోవాల్సి వస్తుంది మనం. అంటే లెంత్ ఎందుకంటే మనకు యూఆర్ఎల్ లెంత్ ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి. సార్ పెన్సిల్తో రాయకండి సార్, ఎవరు ఇప్పుడే క్లియర్ చేశాం మళ్ళీ రాస్తున్నారు. నెక్స్ట్ వన్ మనకు యూఆర్ఎల్ అనేది వచ్చింది. ఇక్కడ మనకు ఒక న్యూ యూఆర్ఎల్ అనేది మనకు చూపిస్తుంది, మనం ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించుకోవచ్చు అనమాట. ఇంతకుముందు చెప్పా కాబట్టి సేమ్ అదే అనమాట. నెక్స్ట్ వన్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఒక మనం ఈమెయిల్ వాడితే ఒకసారి క్లిక్ చేస్తే చాలు, ప్రతిసారి అడగదు. మీరు ఏదైనా మనం ఈమెయిల్ వాడకుండా ఫేక్ ఈమెయిల్స్ వాడితే మనకు పనిచేయదు, అది ఆప్షన్స్ ఎనేబుల్ పనిచేయవు అనమాట. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ కాపీ చేసిన దాన్ని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. మనం ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా ఇమేజ్ అనేది చూపిస్తుంది అనమాట. జస్ట్ ఫర్ ఇమేజ్ మనం ఎక్కడైతే ఇమేజ్ తీసుకున్నామో అక్కడే చూపిస్తుంది. మనకు కావాల్సిన ఐపి అడ్రస్ అనేది మనం ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఐపి అడ్రస్ వస్తుంది మనకు. బట్ ఇది మనకు సంబంధించిన ఐపి అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. సింపుల్గా మనకు ఐపి అడ్రస్ ఏ విధంగా వస్తే ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఆ పర్సన్ క్లిక్ చేస్తే వాళ్ళకు ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. 61+ ఫొటోస్ ఉన్నాయి. సరే ఫొటోస్ ఉన్నాయి కదా అని వాళ్ళకు వేళ, ఇది ఫిషింగ్ అటాక్ అనమాట. ఇండియాలో జరిగేదే కాదు, ఎక్కడ జరిగినా కూడా మనకు ఫిషింగ్ అటాక్స్ జరుగుతాయి ఎక్కువ శాతం. మనకు ఉన్న ఎక్కువ అటాక్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు ఫిషింగ్ అటాక్స్ ఎక్కువ జరుగుతాయి సార్. కాబట్టి మనం కూడా ఒక ఐపీ ఒక ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి మనం ఇవన్నీ చేసుకోవాల్సి వస్తాయి. దానికి మనం కూడా ఏ పర్సన్కి పంపించాలో ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఓపెన్ సోర్స్తో చెప్తున్నా కాబట్టి యాక్చువల్గా ఓపెన్ సోర్స్తో అయితే ఇన్ని చేయాల్సి వస్తాయి. నార్మల్గా మనం లైనక్స్ కానీ లేదంటే వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్గా మనకు ఒక లింక్ అనేది జనరేట్ చేసేసి పంపించచ్చు. సేమ్ ఇంతకు ముందు మాదిరి ఆ లింక్ క్లిక్ చేయగానే వస్తుంది మనకు డీటెయిల్స్ అనేది. బట్ ఇది మీకు ఏంటంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ లేకున్నా కూడా ఓన్గా మీరు మొబైల్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు మొబైల్ వాడతాం మనం. మొబైల్లో గ్రాబిఫైని సైట్ మనం తీసుకొని అక్కడ నుంచే మనం పంపించచ్చు, లింక్ క్రియేట్ చేసి పంపించచ్చు. మనం మొబైల్లో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని మనకు 3 డాట్స్ పైన క్లిక్ చేసుకుంటే డెస్క్టాప్ మోడ్ వస్తుంది, అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి డెస్క్టాప్ మోడ్లో మనం ఓపెన్ చేసుకుంటే సేమ్ సిస్టమ్ మాదిరే ఉంటుంది మనకు కూడా ఆప్షన్స్ అనేది. బట్ ఈ విధంగా మనం ఐపీని ట్రాప్ చేయడానికి గ్రాబిఫై వాడతాము. ఇవే కాకుండా ఎగ్జాంపుల్గా మనకు సోషల్ మీడియాలో కొన్ని ఇన్స్టాగ్రామ్ ఉంటాయి, ట్విట్టర్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ కొన్ని ఉంటాయి మనకు. ఇప్పుడు మనం ఇది ఎలా పంపించు అంటే ఇన్స్టాగ్రామ్లోనైనా ఇన్స్టాగ్రామ్కి రీల్స్కి ఎట్లా మనం బైండ్ చేయాలి, ఫేస్బుక్లో ఉన్న వాడికి ఎట్లా బైండ్ చేయాలి అన్నది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు వాట్సాప్లోనే ఉంటాడని చెప్పలేము కదా, పర్సన్ వాట్సాప్ వాడకపోతే మిగతా ఏదైతే వాడుతుంటాడో మిగతాది ఏం వాడుతున్నారో అది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఒక ఐపీని ట్రాప్ చేయడానికి ఈ విధంగా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ సైట్ మనకు ఐపీ లాగర్స్ ఒకటి సైట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సైట్ మనకు ఇది కూడా బాగానే పనిచేస్తుంది మనకు, ఐపీ లాగర్. ఐపీ లాగర్లో మనకు ఎప్పుడైనా లొకేషన్ కానీ కావాలి అనుకుంటే మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకోవచ్చు. అలాగే మనకు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ కొన్ని ఉన్నాయి కానీ
దీనికి వీడియో బైండింగ్ లేదు అనమాట. గ్రాఫిఫైలో వీడియో బైండింగ్ ఉంది, ఇమేజ్ బైండింగ్ ఉంది. దీంట్లో మనకు ఏ ఇమేజ్ కావాలో దాన్ని బైండ్ చేయొచ్చు గ్రాఫిఫైలో. ఐపి లాగర్లో మాత్రం వాళ్ళు ఏదైతే ఇస్తారో వాటిని మనం బైండ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం గ్రాఫిఫై ఎలాగో వాడాము, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐపి లాగర్ వాడితే దాని నుంచి మనం ఎట్లా చేస్తాం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ లింక్ ఓపెన్ చేసుకోండి సార్ అందరు ఫాస్ట్గా. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని అడ్వాన్స్డ్ ట్రిక్స్ అనేది ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. దీనికి కూడా మనం సైన్అప్ అవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి, సైన్అప్ అవ్వాలి. ఇంక ఇక్కడ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఎలా లేదు ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ విధంగా ఫిలప్ చేసుకోండి. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వండి, తర్వాత సైన్అప్ అవ్వండి. నెక్స్ట్ వన్ రిక్వెస్ట్ ఇవన్నీ ఉంటాయి చూసుకోండి. ప్రజెంట్ మనం దీని గురించి డైరెక్ట్గా నేర్చుకుందాం. మనం సైన్ ఇన్ కాకుండా సైన్అప్ కాకుండా చేస్తే ఏ విధంగా మనకు రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం మనం. సరే, మన దగ్గర ఒక షార్ట్ URL ఉంది అనుకోండి, నువ్వు ఏ దానికైనా బైండ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ షార్ట్ URL మన దగ్గర ఫేస్బుక్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, ఏ వీడియో అయినా బైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది డైరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా FBలో మనం FBలో ఒక పేజ్ ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నాం మనం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏందో మనం చూద్దాం. FBలో ఏదో ఒక పేజ్ మనం డైరెక్ట్గా FB పేజ్ ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నాం మనం, కాబట్టి డైరెక్ట్గా FBది ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత గెట్ స్టార్ట్, మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఏ దానికి బైండ్ చేసినా మనం ఫేస్బుక్ పేజ్కి బైండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ కాపీ, మనకు రెండు లింక్స్ ఉంటాయి ఇక్కడ. స్టేటస్ లింక్ ఒకటి ఉంటుంది చెక్ చేయడానికి, పంపించడానికి ఒకటి ఉంటుంది. ఒకవేళ మనం పంపించేంత అప్పుడు ఈ గ్రాఫిఫై చాలామంది వాడుతుంటారు, ఐపీ లాగర్ చాలామంది వాడుతుంటారు కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుందంటే షార్ట్నర్స్ యూజ్ చేయాలి మనం. అది మీకు చెప్పాను నేను షార్ట్నర్స్ ఎట్లా యూజ్ చేయాలి అన్నది. కొంచెం మీరు ఈరోజు చూడండి, రేపు మళ్ళా ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి వీటికి సంబంధించినవి మీకు పంపిస్తాను. కాపీ, నెక్స్ట్ మనం కాపీ చేసి పేస్ట్ చేసేసి ఈ URLని పేస్ట్ చేయగానే మనకి డైరెక్ట్గా ఏ పేజ్ ఓపెన్ అవుతుంది, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనం దీనికి బైండ్ చేసామన్నమాట, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా మన దగ్గర ఉన్న వేర్గో సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఒకవేళ URL చెక్ చేయాలి అనుకుంటున్నాం. ఇది కాపీ చేసిన తర్వాత ఇది మనం బైండ్ చేసినాడు లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మీ దగ్గర వేర్గోస్ కూడా ఉంది, URL ట్రాకర్. ఒకసారి అది కూడా ఇప్పుడు కంప్లీట్గా దీంట్లోనే చూసుకోండి, ఇంకా సరిపోతుంది. ఎక్కడుంది మనకు, దీంట్లో 2 ఉన్నాయి మనకు, ఇక్కడ ఇదే కదా. దీన్ని కాపీ చేసేసి ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుని మనం చెక్ చేసేద్దాం. ఎంటర్, బైండింగ్ జరిగిందా లేదా మనకు అన్నది ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. కాపీ లింక్ పేస్ట్, పేజ్ ఏందో ఎర్రర్ ఉందా, సారీ లింక్ తప్పు పడింది. ఎంటర్, మన దగ్గర ఏదైతే లింక్ ఉందో దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా ఫేస్బుక్ నుంచి ఐపీ లాగర్కి చేసాము అన్నట్లు చూపిస్తుంది. మనం చేసాము కదా, ఇక్కడ ఇక్కడ నుంచి కాపీ చేసి దీనికి అటాచ్మెంట్ చేసాము. మనకి వేర్గోస్లో కూడా అదే చూపిస్తుంది. లింక్ కనెక్టివిటీ చూసుకోవాలి. మనం ఎవరైనా లింక్ పంపించారు అంటే మొబైల్లో ఆ లింక్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంటాం మనం. ఆ ఓపెన్ చేసిన లింక్ కరెక్ట్గా కాదని తెలియదు మనకు. అలాంటి అప్పుడు ఏమవుతుందంటే అయిపోయినాయి కాదు, ఇంకా వేరే క్రెడెన్షియల్తో కూడా పోతాయి లింక్స్ ఓపెన్ చేయడం వల్ల. సరే, ఇప్పుడు మనకు స్టేటస్ లింక్ అనే ఒకటి ఉంటుంది. ఇంట్లో మనం ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకోవాలి కదా, దానికోసం కాపీ, నెక్స్ట్ వన్ లింక్ ఓపెన్ పేస్ట్ ఎంటర్. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే ఉంటుందో ఒకసారి రీఫ్రెష్ చేసి చెక్ చేసుకోవచ్చు. మన ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు సంబంధించిన ఐపీ అడ్రస్, టైమింగ్ చూసుకోండి. టైమింగ్తో పాటు 21:53కి మనకు ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది చూపించడం జరుగుతుంది. బైండింగ్ మనం ఏదానికి, సారీ ఒక్క నిమిషం సార్, సార్ పైన అమెరికా చూపిస్తుంది కదా సార్ లింక్, చూస్తున్నా అదే చూస్తున్నా, ఏంది అదే చూస్తున్నా, టైమింగ్ ఏదో చెక్ చేస్తున్నా.
రెండు ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. స్టేటస్ లింక్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఓకే చూద్దాం సార్, చూద్దాం. కాపీ లింక్, పేస్ట్, ఎంటర్. ఓకే నెక్స్ట్ స్టేటస్ లింక్ కాపీ. చూద్దాం సార్, అదే చూస్తున్నా టైమింగ్ ఎందుకు మిస్ అయిందా. ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు రాలే కానీ ఇప్పుడు వచ్చింది. టైమింగ్ కరెక్ట్ ఉంది ఇప్పుడు, ఇంతకుముందు అది ఓపెన్ కాలేదేమో సార్. అది మనకు రిలయన్స్ అనేది ఇంతకుముందు మనకు అది ఏం జరిగింది చూడలేదు నేను, మీకు క్లాస్ చెప్తున్నా కదా, దానివల్ల ఏమని చూసుకో. ఇప్పుడు వచ్చింది కదా సార్, చూసుకోండి ఒకసారి. ఓకే సార్. ఓకే సార్, అది చూసుకోలేదు సార్ నేను. ఈ విధంగా మనం బైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ బైండింగ్ ఏంటంటే, ఇమేజ్ కి బైండ్ చేసినాం అనుకో, ఇదేమి జరుగుతుందంటే మనం ఏ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ కి మనం బైండ్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే లింక్ మాత్రం అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇమేజ్ బైండింగ్. మనం ఇమేజ్ బైండింగ్ చేసినా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇమేజ్ బైండింగ్ అంటే డార్క్ ఇమేజ్ వస్తుంది అంతే, ఇంకేం రాదు. ఇంకా డార్క్ ఇమేజ్ వచ్చేసి మనకు సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ హోమ్ పేజ్ బైండ్ అయింది అనుకుంటా అప్పుడే. సరే కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ ఈ విధంగా వస్తుంది మనకు డార్క్ ఇమేజ్ అనమాట. మనం ఇంతకుముందు ఇమేజ్ సెట్ చేసాం, దానికి మనకు కావాల్సిన ఇమేజ్ని సెట్ చేసినాం. కాకపోతే ఇక్కడ సెట్ చేయకుండా డైరెక్ట్గా మనకు ఒక బ్లాక్ డార్క్లో వస్తుంది మనకు. బట్ ఇప్పుడు మనం అది స్టేటస్లో చెక్ చేసుకుంటే మన ఐపి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మనం స్టేటస్లో చెక్ చేసుకోవాలి, అందుకోసమే మనం లాగిన్ అయితే ఇన్నిసార్లు చూడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. మనం సేమ్ ఇప్పుడు మనకు డార్క్ డార్క్ ఎలా వచ్చిందో అలా వస్తుంది. నెక్స్ట్ వన్ స్టేటస్ లింక్ ఇక్కడే ఉంది, కాపీ చేసుకొని కాపీ లింక్ పేస్ట్ ఎంటర్. మనకు వచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఆ లింక్కి సంబంధించింది ఇది, ఇంకా రన్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసేసి ఇప్పుడు లొకేషన్ గురించి మనం చెక్ చేసుకోవాలనుకుంటే సర్వీసెస్లోకి వచ్చేసి ఫస్ట్ వన్ ఐపీ అడ్రస్, సెకండ్ వన్ ఎగ్జాక్ట్ లొకేషన్. మీరు ఒకవేళ లొకేషన్ ఎవరికైనా పంపించాలి అనుకుంటే, అంటే వాళ్ళకి పంపించాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మనం మెసేజ్ లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. బట్ మనం ఓకే చూపిస్తున్నా, మీరు ఒకసారి ట్రై చేసుకోండి. మనకు లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆటోమేట్ లింక్ జనరేట్ అయిన తర్వాత బిట్లీలో కానీ లేదా షార్ట్నర్స్ ఉన్నాయి కదా, మన దగ్గర ఉన్న షార్ట్నర్స్ యూజ్ చేయండి. ఎందుకంటే చాలామందికి బిట్లీ తెలుసు, ఐపీ లాగర్ తెలుసు, తర్వాత గ్రాబిఫై తెలుసు. మనం అందుకోసమే దీనికి ఏం చేస్తామంటే లింక్ షార్ట్ యువర్ఎల్స్ ఉన్నాయి, మనకు షార్ట్నర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఒక షార్ట్నర్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ వన్ షార్ట్నర్స్ షార్ట్ యువర్ఎల్ ఉంది మనకు. నెక్స్ట్ వన్ కాపీ పేస్ట్ ఎంటర్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. హలో నెక్స్ట్ వన్ లింక్ ఓపెన్ చేసి మనం ఒకసారి ట్రై చేద్దాం, దీంట్లో వర్కౌట్ అవుతుందా లేదా. అంటే మనం మార్చుకోవడానికి ఈ షార్ట్ యువర్ఎల్స్ వాడండి, మీకు ఇంక చెప్పా కదా టైం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని మనం మొబైల్లో యూజ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ అలా అడుగుతుంది, అలా ఇచ్చినారంటేనే వస్తుంది. అంటే ఈ వెబ్సైట్లో ఉన్న ప్రోగ్రామింగ్ అలా ఉంది, మనం ఏం చేయలేము. ఈ వెబ్సైట్లో ఉన్న ప్రోగ్రామింగ్ అలా ఉంది. ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనకు ఏదైతే కరెంట్ లొకేషన్ ఉందో మనకు సిస్టమ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ ఐపీ వస్తుంది. మీరు ఒకవేళ ఫోన్లో యూజ్ చేయండి, ఫోన్ సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే వస్తుంది అది. నెక్స్ట్ వన్ లింక్ అడ్రస్, మనకు లొకేషన్ సంబంధించిన లింక్ అడ్రస్ని చెక్ చేసుకోవడానికి.
మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో డైరెక్ట్ గా అక్కడే చూపిస్తుంది మీకు, అలాగే మనకు మ్యాప్ కూడా ఓపెన్ అవుతుంది. లేదు మీరు ఒకవేళ దీనికి సంబంధించిన మ్యాప్ డైరెక్ట్ గా చూసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా దీని డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. మ్యాపింగ్ గ్రాఫిఫై వాడి మనకు ఐపీ లాగర్స్ వాడడం వల్ల రెండు డిఫరెంట్ ఉంటాయి. మీరు ఐపీ ట్రాప్ చేయాలి అనుకున్నప్పుడు గ్రాఫిఫై యూజ్ చేసుకోండి, మీకు చాలా బెటర్ ఉంటుంది. గ్రాఫిఫైలో మనకి ఏంటంటే వీడియోకి సంబంధించిన వీడియో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు పెట్టే వీడియో ఏదైనా సరే, అంటే రీల్స్ కానీ లేకపోతే మీరు స్టేటస్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు లింక్. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం వాటి గురించి ఒకసారి చూద్దాం. సార్ మీట్లో పెట్టుకోండి ఎవరు. నెక్స్ట్ క్లాస్లో మనం వాటి గురించి చూద్దాం, కొన్ని ట్రిక్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన వెబ్సైట్లు అన్నీ కూడా మళ్ళీ రిపీట్గా వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన వెబ్సైట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఇచ్చానో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక టాపిక్ చెప్పాము, నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్తాము, సేమ్ వెబ్సైట్లు వస్తాయి మనకు. ఇప్పుడు ఐపీ గురించి మనం కంప్లీట్గా అయిపోయేంత వరకు వస్తుంటాయి. ఒకవేళ వెబ్సైట్ హ్యాక్ వెబ్సైట్ హ్యాక్ అయింది లేదా ఫ్రాడ్ అయింది వెబ్సైట్ అనుకోండి, వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు దాంట్లో డొమైన్ ఉంటుంది. డొమైన్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసినప్పుడు డొమైన్కి ఐపీలు వస్తాయి, సబ్ డొమైన్స్ వస్తాయి, సబ్ డొమైన్కి ఐపీలు వస్తాయి. ఐపీలను చెక్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఉన్న ఐపీస్ మొత్తం అవసరం వస్తాయి అన్నమాట. మీకు ఇచ్చిన ఐపీ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం అవసరం వస్తాయి అన్నమాట. అలాగే మనకి ఎవరైనా ఎవరైనా పంపిస్తే ఈ విధంగా వస్తుంది. మీరు కొంచెం ఫాస్ట్గా అర్థం చేసుకుంటే మీకు తొందరగా ఇంకా మిగతా కాన్సెప్ట్ అనేది ఫాస్ట్గా చెప్తా. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఒక 2 మినిట్స్ సార్. ఎవరైనా ఇప్పుడు చెప్పిన దాని గురించి మీరు ప్రాక్టీస్ చేయాలి సార్, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి రాదు. క్లాస్ చెప్పినప్పుడు అది చెప్పడానికి మేము చాలా ప్రాక్టీస్ చేసింటాము, చాలా సార్లు చెప్పింటాము క్లాస్లు, మేము ప్రాక్టీస్ చేసుకుంటాము రోజు కాబట్టి మనం చెప్పడానికి ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పేస్తుంటాం. మీరు దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీరు వస్తాయి. ఐపీ ట్రాప్ చేయడానికి చాలా సార్లు మనం యూజ్ చే అంటే ఇది ఒక మెథడ్ని మనం యూజ్ చేసినాం అనుకోండి, ఐపీ ఈజీగా ఫైండ్ అవుట్ అయిందంటే మీరు ఐపీడిఆర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏం ట్రై చేయకుండా ఐపీ ఎలా అని కాకుండా మనం ఏం చేస్తుంటాం అంటే, ఇప్పుడు వాట్సాప్లో ఉన్న ఐపీ కావాలి అనుకుంటే మనం వాట్సాప్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ పర్సన్ వాట్సాప్ వాళ్ళు మనకు రిపీట్గా రావడానికి కొంచెం టైం పట్టుకుంటుంది కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో. బట్ మీరే ఐపీని ట్రాక్ చేసినారనుకోండి, ఐపీ అడ్రస్ మీరు సర్వీస్ ప్రొవైడర్ ఎవరో ఇచ్చినారనుకోండి, వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ ఇస్తారు, డీటెయిల్స్ ఇస్తారు, తర్వాత ఐపీ డీటెయిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి. అప్పుడు మీ కేసు ఇంకా తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకోసమే ఫస్ట్ మనకు ఇంటర్నెట్లో ఉండేది మెయిన్ థింగ్ ఏంటంటే ఐపీ. మీకు అందుకోసమే నిన్న ఐపీ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా చెప్పాను, ఎన్ని టైప్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి మనకు, ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ, స్టాటిక్ ఐపీస్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ మనకు విపిఎన్ గురించి ఉంటుంది. విపిఎన్ చాలా ఇంపార్టెంట్ మనకు. విపిఎన్స్ వాడితే ఏ విధంగా మనం సర్వీస్ ప్రొవైడర్ని మనం తెలుసుకోవాలో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.